హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ బిస్ బేడా బాత్ అంటే బాత్ అంటారు సాంబార్ రైస్ అంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఇది మనము మధ్యాహ్నం లంచ్లో కనుక చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయినా కానీ ఈవినింగ్ టైం అయినా కానీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్తో నేను రైస్ తీసుకున్నాను ఈ కప్పు కాఫీ గ్లాస్ అంటారు లేదా గిద్ద గ్లాస్ అంటారు ఆ దాంతో తీసుకున్నాను ఏ కప్ ప్రైస్ తీసుకున్నానో అదే కప్తో హాఫ్ కప్పు కందిపప్పుని యాడ్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక ఒకటిన్నర గ్లాసు ఈ మెజర్మెంట్కి త్రీ టైమ్స్ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి దానికి మనం తీసుకున్న మెజర్మెంట్కి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది దీన్ని కూడా నానబెట్టేసుకొని నానబెట్టుకుంటే బాగా జ్యూస్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి సన్నగా కట్ చేసుకొని అలాగే క్యారెట్ ఒక క్యారెట్ ఒక పొటాటో పొటాటో క్యారెట్ చెక్కు తీసుకొని పీసెస్గా యాడ్ చేసుకోవాలి ఒక ఆనియన్ అలాగే ఒక టమాటా ఒక క్యాప్స్కమ్ మీడియం సైజ్ క్యాప్స్కమ్ ఇలాగ అన్ని ముక్కలుగా చేసేసుకొని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి నానబెట్టుకొని ఉంచుకున్న బఠానీల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే నా దగ్గర చిక్కుడు గింజలు ఉంటే యాడ్ చేశాను దీంట్లోకి ఎటువంటి నట్స్ అయినా కూడా మనం ముందుగా నానబెట్టేసుకొని యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా అలచందలు కూడా వైట్ రెడ్ రెండు కలర్స్ ఉంటే మిక్స్ చేశాను ఇందులో మీ దగ్గర కనుక రాజ్మా గింజలు శనగలు ఇలాంటివి ఏమైనా ఉన్నా నానబెట్టేసుకొని రైస్తో పాటు మిక్స్ చేసేసుకొని ఉడికించుకోవచ్చు దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా మిక్స్ చేసుకొని మనము రైస్ వండుకుండే పెద్ద కుక్కర్లు ఉంటుంది కదా అందులో పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ లేదా ఫైవ్ విజిల్స్ రాణించుకోవచ్చు నీట్గా దీన్ని విజిల్స్ రాణించుకొని కుక్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న మెజర్మెంట్కి సరిపడా నాలుగు ఎండుమిరపకాయలు ఒక రెండు ఇంచులంతా చెక్క దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక ఆరు నుంచి ఏడు లవంగం మొగ్గల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు కనుక ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర లేవు అవైలబుల్లో అందుకని నేను యాడ్ చేయలేదు ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఆల్రెడీ ఉడికింది ఉడికిందని చూడండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది కందిపప్పు కూడా మనకి బాగా ఉడుకుతుంది ఈ ఉడికిన దాంట్లో ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొత్తిమీరాకు కరేపాకు పుదీనాకుని యాడ్ చేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం చింతపండుని జ్యూస్ చేసి పెట్టుకొని దాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పల్చగా ఈ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని రోల్ బాయిల్ అవనివ్వాలి ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం పసుపు ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆ కారం మసాలా అనేది వేసేసుకోవచ్చు ఈ కారం అనేది మనము ఇప్పుడు నేను కరెక్ట్గా ఈ మెజర్మెంట్ వరకే చూపించాను మీకు కావాలి అంటే ఒకటేసారి కొద్దిగా ఎక్కువ చేయించుకో చేసి పెట్టుకొని త్రీ ఫోర్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు ఈ కారం మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాయిల్ అవుతున్న చింతపండు వాటర్లో యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి దీనికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందాక మనం రైస్ వెజిటబుల్స్కి సాల్ట్ని వేసాము అందులో ఏదైనా తగ్గింది అనిపిస్తే ఇప్పుడు ఈ వాటర్లో కనుక యాడ్ చేసుకుంటే మనము మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా సాల్ట్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ రైస్లో ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా బాయిల్ అయింది అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి మంచి స్మెల్ కూడా వస్తుంటుంది ఇప్పుడు ఈ రైస్లో ఈ చింతపండు జ్యూస్ మొత్తాన్ని ఈ తాలింపు అంతటిని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం హార్డ్గా ఉంది దీన్ని కొంచెం లూజ్గా చేసేసుకోవచ్చు మనం ఏదైతే బాండీలో తాలింపు వేసామో అందులోనే ఒక గ్లాస్ మంచినీళ్ళు వేసి బాగా తెరనిచ్చుకోవాలి బాగా బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు మనకి ఎంత లూజ్గా కావాలి అంటే రైస్ ఆ విధంగా మనము వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు ఇక ఇలాగా పొగలు వచ్చేంత వాటర్ని కనుక యాడ్ చేస్తే మనకి నీట్గా మంచి టేస్ట్ అనేది వస్తుంది కొద్దిగా చల్లగా ఉన్నా కానీ వాటర్ మళ్ళీ సాంబార్ రైస్ టేస్ట్ అంత బాగుండదు ఈ మొత్తం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషము స్టవ్ మీద పెట్టుకొని వన్ ఆర్ టూ మినిట్స్ దీన్ని లైట్గా కుక్ చేసుకోవాలి అలా సిమ్లో పెట్టుకొని ఈ సాంబార్ రైస్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వల్ల చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది సాంబార్ రైస్కి ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారుగా ఎంత సింపుల్గా మనకి ఈజీగా బిస్ సాంబార్ రైస్ రెడీ అయిపోయిందో చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్